అందరికీ నమస్కారం. గౌరవనీయులు, గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ గారు, అలాగే గౌరవ మీడియా సోదరులందరికీ పేరు పేరిన నమస్కారం. షెడ్యూల్ ప్రాంతం, గిరిజనులకు సంబంధించి షెడ్యూల్ ప్రాంతంలోని గిరిజనులకు ఉద్యోగ అవకాశాల కోసం 2000 సంవత్సరంలో వచ్చిన జీవో నంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టేయడం మనందరికీ తెలుసు. దాదాపు 2 దశాబ్దాలుగా జీవో నంబర్ 3 వల్ల అనేక మంది గిరిజనులు విద్యా ఉద్యోగ అవకాశాలు పొంది అభివృద్ధిలోకి వస్తున్న క్రమంలో సుప్రీంకోర్టు ఈ జీవోను కొట్టేయడం చాలా దురదృష్టకరం. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 3 తిరిగి కొనసాగించే విధంగా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఏమని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రివ్యూ పిటిషన్ ఫైల్ని నిన్ననే వారు అప్రూవల్ చేసి పంపించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ రాష్ట్ర గిరిజనులందరి తరఫున నేను ఒక గిరిజన బిడ్డగా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జీవో నెంబర్ 3 వల్ల ఏజెన్సీ ప్రాంతంలో ఉండే అన్ని ఉద్యోగాలు మరి 100కి 100% గిరిజనులకే కేటాయించబడి ఉన్నటువంటి ఈ జీవో కొట్టేయడం ద్వారా రాష్ట్రంలో ఉండే గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఆ రోజు చదువుకున్న వాళ్ళు లేక ఆ ప్రాంతంలో చదువు చెప్పేవాళ్ళు లేక వెనకబడినటువంటి ఆ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని, గిరిజనుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చిన జీవో కొట్టేయడం ద్వారా మరి పెద్ద ఎత్తున గిరిజనులకు అన్యాయం చేసినట్టు అవుతుందని చెప్పి భావించి అనేక సార్లు మమ్మల్ని మా సెక్రటరీ గారు, అలాగే మిగతా అధికారులందరం కూడా ఏ విధంగా రివ్యూ పిటిషన్ వేయాలని, అది ఉమ్మడి రాష్ట్రంలో వచ్చింది కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో ఉండే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ గారు, లీగల్ అడ్వైజర్ ఏజీ గారు అందరూ అనేక సార్లు మేము మాట్లాడటం జరిగింది. తద్వారా ఒక రివ్యూ పిటిషన్ని రూపొందించి మరి ఈ ముందుకు పోతున్నాం. నిన్ననే ముఖ్యమంత్రి గారు దానికి ఆమోదం కూడా తెలిపి పక్కడ్బందీగా ఈ రివ్యూ పిటిషన్ వేయండి, అవసరమైతే సుప్రీంకోర్టులో ఒక సీనియర్ న్యాయవాదిని పెట్టుకొని సమర్థవంతంగా వాదనలు వినిపించి జీవో నెంబర్ 3ని కొనసాగించే విధంగా, గిరిజనుల హక్కులు కాపాడే విధంగా పటిష్టమైన చర్యలు చేపట్టాలని చెప్పి మాకు ఆదేశించారు. దానికి అనుగుణంగా మరి 2 రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మరి ఈ జీవో రివ్యూ పిటిషన్ని త్వరలోనే సుప్రీంకోర్టులో వేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భారత రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన 5వ షెడ్యూల్లోని మరి కొన్ని అవకాశాలు ఈ జీవోను కొట్టేయడం ద్వారా వాళ్ళు కోల్పోతున్నారు కాబట్టి మరి దీన్ని జీవో నెంబర్ 3ని కొనసాగించే విధంగా తెలంగాణ రాష్ట్రం రివ్యూ పిటిషన్ వేయబోతున్నాం. దానికి సహకరించాలని గతంలోనే నేను గౌరవ కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారిని కూడా కోరాను. ఈ సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాపాడటానికి, గిరిజనుల అభివృద్ధికి, గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. తద్వారా ఈ రివ్యూ పిటిషన్ వేయడం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మాకు సెక్రటరీ గారికి చెప్పారు, దీన్ని పటిష్టంగా ముందుకు తీసుకెళ్ళండి, ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎంత ఖర్చైనా పర్లేదు, ఒక సీనియర్ అడ్వకేట్ని పెట్టి ఇప్పటికే మాకున్న ఏజీ గారి సూచనలు, సలహాలు, అలాగే రికార్డ్ మరి సుప్రీంకోర్టులో మాకుండే
అడ్వకేట్ తో చర్చించి అవసరమైతే ఇంకా సీనియర్ అడ్వకేట్ ని పెట్టి ముందుకు పోవాలని చెప్పి వారు ఆదేశించారు. కాబట్టి జీవో నెంబర్ 3 రివ్యూ పిటిషన్ వేస్తున్నాం. దాన్ని సుప్రీంకోర్టు కూడా ఇప్పటికే ఆ జీవో నెంబర్ 3 వల్ల గిరిజన బిడ్డలను చూసినప్పుడు వాళ్ళ విద్యా అవకాశాలు మెరుగుపడ్డాయి. అక్కడ పంచేయడానికి గతంలో ఎవరు ముందుకు రాని పరిస్థితిలో ఈరోజు అక్కడ స్థానిక ఉద్యోగాలు వాళ్ళకే రావడం ద్వారా ఈరోజు మిగతా ప్రాంతాల్లో ఉండే ఎడ్యుకేషన్ చూసుకున్నప్పుడు మిగతా వాళ్ళకంటే మైదాన ప్రాంతాల్లో ఉండే వాళ్ళకంటే ఏజెన్సీ ప్రాంతంలో బిడ్డలు మంచి మరి ఉత్తీర్ణత సాధిస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రెండు రాష్ట్రాలు కూడా కలిసి, ఎందుకంటే జీవో నెంబర్ 3 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది, ఇప్పుడు కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకొని మరి ముందుకు పోతున్నామనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర గిరిజనుల పట్ల మరి గతంలోనే దేశంలో ఎవరు చేయని విధంగా ఈ రాష్ట్రంలో ఉండే గిరిజనులకు 10% రిజర్వేషన్లు ఇప్పటికే రాష్ట్రంలో ఉండే జనాభా దామాష ప్రకారం ఏదైతే రిజర్వేషన్ పెంచమని చెప్పి కేంద్రాన్ని కోరి ఉన్నారు, అది రాలేదు అని ఒకవైపు మేము అది తీసుకురావటానికి కేంద్రం మీద ఒత్తిడి చేసే క్రమంలో ఈ జీవోను కొట్టేయడం అనేది చాలా దురదృష్టకరం. కాబట్టి ఇప్పటికైనా మళ్ళీ గిరిజన ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందాలి, గిరిజన బిడ్డలు విద్యావంతులు కావాలి, వాళ్ళ అభివృద్ధి సంక్షేమం పూర్తి స్థాయిలో అందరితో సమానంగా మరి సమాజంలో అందరితో సమానంగా వాళ్లకు ఒక గౌరవం గుర్తింపు రావాలి అని అంటే తప్పకుండా ఈ జీవో నంబర్ 3ని కొనసాగించే విధంగా మరి చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఇక్కడ ఉన్న స్థితిగతులను అంచనా వేసుకొని అధ్యయనం చేసి మాత్రమే ఇలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. మాకు చట్టం పట్ల న్యాయస్థానం పట్ల అపారమైన నమ్మకం గౌరవం ఉంది, తప్పకుండా ఈ జీవోను తిరిగి కొనసాగిస్తారని చెప్పి ఆశాభావంతో ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ జీవో నెంబర్ 3 ఉన్నప్పటికీ మైదాన ప్రాంతాల్లో లేకపోతే మిగతా గిరిజన ప్రాంతాల్లో కూడా గిరిజనులను అభివృద్ధిలోకి తీసుకురావాలి, వాళ్లను ఇంకా మరి మిగతా ఈ వెనుకబాటుతనం మిగతా వాళ్లతో పోల్చినప్పుడు వాళ్లకు ఉండకూడదని తెలంగాణ రాష్ట్రమే గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దేశంలో ఎక్కడ లేని విధంగా అనేక గురుకుల పాఠశాలలు తీసుకురావడం, ఇంగ్లీష్ మీడియంను అందులో ప్రవేశపెట్టడం ద్వారా ఈరోజు అవకాశాలు వస్తే ఎవరికి తీసిపోని విధంగా మా గిరిజన బిడ్డలు మరి ప్రపంచంతో పోటీ పడే విధంగా మరి వాళ్ళ తెలివితేటలను ప్రదర్శిస్తున్నారు, అవకాశాలు అందిపుచ్చుకొని అభివృద్ధిలోకి వస్తున్నారు. కాబట్టి కేంద్రం మళ్ళొకసారి ఆలోచించి ఈ సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి గిరిజనుల హక్కుల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూనే కేంద్రం కూడా అదేవిధంగా ఆలోచించాలని, ఇంకా తెలంగాణ రాష్ట్రం తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనుల అవకాశాలు ఇంకా మెరుగుపడే విధంగా మరి గిరిజనుల పట్ల కేంద్ర ప్రభుత్వం కూడా ఒక అనుకూలమైన గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉంది అనే విషయం ప్రజలకు తెలిసే విధంగా ఈ జీవో నంబర్ 3 సుప్రీంకోర్టులో కేంద్రం కూడా సపోర్ట్ చేసి అది అమలయ్యే విధంగా చూడాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలుగు రాష్ట్రాలు రెండు కలిసి వచ్చాయి. ఇప్పటికే అనేక సార్లు మా సెక్రటరీ గారు అక్కడ సెక్రటరీ గారితో మాట్లాడారు, నేను అక్కడ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారితో మాట్లాడాను, కేంద్రంలో ఉండే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అర్జున్ ముండా గారితో నేను రెండుసార్లు మాట్లాడటం జరిగింది. అయితే చాలామంది ఆందోళన చెందుతున్నారు,
ఇప్పటికే ఆలస్యమైందని. కానీ లాక్డౌన్ ఉండటంతో 17వ తారీఖు వరకే ఉండేది, ఇంకో నెల వాళ్ళు మరి దాన్ని పొడిగించడం జరిగింది. కాబట్టి లాక్డౌన్ ఉన్నందుకు మేము ఎప్పుడైనా ఈ నెల నెల 15 రోజులు ఎప్పుడైనా వేసుకునే అవకాశం వెసులుబాటు ఉంది. రెండు రాష్ట్రాలు చర్చించుకొని ముందుకు పోవాలి కాబట్టే మేము ఇంత కొంత ఆలస్యమైంది. ఒక రకంగా మా సెక్రటరీ గారు అక్కడ సెక్రటరీ గారితో మాట్లాడుతున్నారు, మన ఏజీ గారు అక్కడ ఏజీ గారితో మాట్లాడారు, మన లా సెక్రటరీ గారు అక్కడ లా సెక్రటరీ గారితో మాట్లాడు. మేము అనేక దఫాలుగా ఉన్న అవకాశాలు ఏ విధంగా జియో నెంబర్ 3 మీద మనం ముందుకు పోవాలని అనేక సార్లు మేము రివ్యూ కూడా చేసుకోవడం జరిగింది. అందుకనే ఇప్పుడు కూడా వాళ్ళు మనతో కలిసి వస్తున్నారు. వాళ్ళు ఇప్పటికే అక్కడ ముఖ్యమంత్రి గారు ఒకసారి వాళ్ళ అధికారులతోని లీగల్ ఎక్స్పర్ట్స్తోని వాళ్ళు ఇప్పటికే కూర్చొని మాట్లాడటం జరిగింది. వాళ్ళు కూడా 13వ తారీఖు ఫైనల్గా ఏ విధంగా ముందుకు పోవాలో ముందుకు వచ్చారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా చర్చించుకొని వాళ్ళకంటే ముందుగానే నిన్ననే ముఖ్యమంత్రి గారు అప్రూవల్ కూడా చేశారు కాబట్టి వాళ్ళతో కలిసి మాత్రమే మనం వేయాల్సి ఉంటుంది. కాబట్టి చాలాసార్లు ఇప్పటికే చర్చించాం, ఇప్పుడు కూడా చర్చించుకొని ముందుకు పోతాం. అలాగే నేను తెలంగాణ రాష్ట్రంలో ఉండే మా గిరిజన సోదరులకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారు గిరిజనుల హక్కుల కోసం వాళ్ళ హక్కులను కాపాడటానికి వాళ్ళని అవసరాలని గుర్తించి వాళ్ళ సంక్షేమ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. జియో నెంబర్ 3 మీద కూడా మాకు ఒక దిశానిర్దేశం చేసి ఉన్నారు కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ అందరూ మరి గిరిజనుల హక్కులు ఎవరు కాలరాసే ప్రయత్నం చేసినా లేకపోతే తప్పకుండా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేమందరం కూడా మీకు అండగా ఉంటాం, ఇందులో ఎలాంటి మీకు భేదాభిప్రాయం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.